నమస్కారం నా పేరు ప్రసాద్ చూసినా తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూసప్స్ సెవెన్ నైన్టీకి అందరికి స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి మే రెండు రెండు వేల ఇరవై టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ పీఎం అవుతుంది ఇప్పుడు ఒక న్యూస్ అయితే ఫస్ట్ వస్తేసరికి లాక్డౌన్ సంబంధించి లాక్డౌన్ మళ్ళీ మే పదిహేడో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్స్టెండ్ చేసింది అండ్ అది మీకు న్యూస్ తెలిసే ఉంటుంది అండ్ ఇప్పుడు ఏప్రిల్లో చూసుకుంటే ఇండియాలో మన మొబైల్ ఫోన్ సేల్స్ చూసుకుంటే జీరో ఒక మొబైల్ కూడా అమ్మలేదు రికార్డ్ అని చెప్పి వచ్చేది ఈ ఒక మంత్ ఏం మొబైల్ అమ్మకుండా నడవడం ఇప్పుడు మే సెవెన్ ఇప్పుడు మేలో వచ్చేసరికి మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు కొన్ని ఏరియాస్లో అయితే మొబైల్ డెలివరీస్ కూడా స్టార్ట్ అయితే అప్పుడు గవర్నమెంట్ అయితే నార్మల్గా రెడ్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ అండ్ గ్రీన్ జోన్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది ఎవరైతే ఆరెంజ్ జోన్స్ అండ్ గ్రీన్ జోన్స్లో ఉన్నారో వాళ్ళకైతే నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ కూడా డెలివరీ చేయొచ్చని చెప్పారు సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవి మీకు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇట్లాంటివి కూడా డెలివరీ అయితే చేస్తాయి అండ్ ఎవరైతే రెడ్ జోన్లో ఉంటున్నారో రెడ్ జోన్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ ఎసెన్షియల్ గూడ్స్ మాత్రమే డెలివరీ చేస్తారు అంటే ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ నిత్యావసర వస్తువులు అట్లాంటివి వీళ్ళు డెలివరీ అయితే చేస్తారు అంత మంచి మిగతావైతే డెలివరీ వచ్చారు రెడ్ జోన్స్లో ఉన్న వాళ్ళకి ఇంక రెడ్ జోన్ ఏంది ఆరెంజ్ జోన్ ఏంది గ్రీన్ జోన్ ఏంటంటే రెడ్ జోన్ వచ్చరికి మీకు ఎక్కువ అక్కడ కోవిడ్ కేసెస్ ఎక్కడైతే రిజిస్టర్ అవుతుంది వాటిని రెడ్ జోన్స్ లావాలు పరిగణిస్తున్నారు సో దాంట్లో మీరు సైకిల్ రిక్షాలు ట్యాక్సీలు క్యాబులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్ దానిలో ఏమీ తిరగవు అక్కడ బార్బర్ షాపులు ఉంటాయి కటింగ్ షాప్లు ఇట్లాంటివి కూడా అక్కడ నడవడానికి అయితే లేదు ఫోర్ వీలర్స్ విత్ ఏ డ్రైవర్ అండ్ టూ ప్యాసింజర్స్ అంటే ఫోర్ వీలర్స్ ఒక డ్రైవర్ తో ఇద్దరు ప్యాసింజర్ అంటే మొత్తం ముగ్గురు కలిసి సొంత కార్లో ట్రావెల్ చేయడానికి అయితే ఉంటుంది ట్యాక్సీలు ఇట్లా అయితే నడవు రెడ్ జోన్స్ లో అండ్ నెక్స్ట్ టూ వీలర్స్ వచ్చేసరికి ఒకళ్ళే సింగిల్ గా టూ వీలర్ వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు రెడ్ జోన్స్ లో వెనక ఇంకొక ప్యాసింజర్ ను కూర్చోబెట్టుకుని వెళ్ళడానికి అయితే లేదు రెడ్ జోన్స్ లో టూ వీలర్స్ కి కంపెనీస్ అయితే కొంత కొంతమంది స్టాఫ్ ని పెట్టుకొని నడుపుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ కంపెనీస్ ని అండ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అయితే అక్కడ డెలివరీ చేయడానికి ఉండదు రెడ్ జోన్స్లో డెలివరీ అయితే లేవు నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే మొబైల్ ల్యాప్టాప్ ఇట్లాంటివి మీరు రెడ్ జోన్స్లో ఉంటే మాత్రం డెలివరీ అయితే చేయరు అండ్ లిక్కర్ అనుమతి ఇచ్చినట్టు మనకు అనిపిస్తుంది రెడ్ జోన్స్లో ఆరెంజ్ జోన్ విషయం కోసం మనకి ట్యాక్సీలు కానీ ఆటో రిక్షాలు కానీ కార్లు కానీ టూ వీలర్స్ కానీ అన్నీ అయితే తిరగవచ్చు బస్సులు అయితే ఎలా ఉండదు బస్సులు ప్యాసింజర్స్ని క్యారీ చేయడం అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు అండ్ దాంతోపాటు లిక్కర్ షాప్లు అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఈ కామర్స్ వెబ్సైట్స్ నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ కూడా డెలివరీ చేసుకోవచ్చు ఆరెంజ్ జోన్స్ లాంటి మొబైల్ ల్యాప్టాప్లు ఇవన్నీ మీకు ఆరెంజ్ జోన్స్లో డెలివరీ అయితే చేస్తారు అండ్ నెక్స్ట్ ఇంకా మనకి గ్రీన్ గ్రీన్ జోన్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని యాక్టివిటీస్ నడుస్తాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా నడుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అంతే మనకి మంచి మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనకి బస్సులో ఒక వంద మంది ప్రయాణించే బస్సు ఉంటే దానిలో ఒక యాభై మంది మాత్రమే ప్రయాణించే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రయాణించే విధంగా వాళ్ళకి మధ్యలో డిస్టెన్స్ పెట్టి ట్రావెల్ చేసే విధంగా గ్రీన్ జోన్స్లో అయితే మాత్రం అన్నిటికీ అవైలబిలిటీ ఫెసిలిటీ అయితే ఉంది అండ్ మే సెవెంటీన్త్ వరకు అయితే ఏదైతే మనకి గ్రూప్ ఎక్కువ గ్యాదరింగ్ అవుతూ ఉంటారో మనకి ప్రార్థన మందిరాలు కానీ మసీదు కానీ చర్చిలు కానీ గుళ్ళు కానీ ఇట్లాంటివన్నీ బంద్ ఉంటాయి స్కూళ్ళు బంద్ ఉంటాయి షాపింగ్ హాల్ షాపింగ్ మాల్స్ సినిమా హాల్స్ ఇట్లాంటివన్నీ బంద్ ఉంటాయి మే సెవెంటీన్త్ ఇంకా ఎక్కువ రోజులే బంద్ ఉండొచ్చు ఇవన్నీ ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ పార్క్స్ కానీ ఇట్లాంటివన్నీ మాక్సిమం అయితే బంద్ అయి ఉంటాయి ఇది ఓవరాల్గా అయితే మాత్రం రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్కి సంబంధించి ఇంకా మీరు రెడ్ జోన్లో ఉన్నారు ఆరెంజ్ జోన్లో ఉన్నారు గ్రీన్ జోన్లో ఉన్నారు చూసుకోవాలనుకుంటే ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ అయితే చూసాను నేను కంప్లీట్గా ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు రెడ్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ గ్రీన్ జోన్స్ సంబంధించి సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇప్పుడు నేను చూపిస్తున్నాను స్కీమ్ మీద ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మీకు డిస్టిక్ వైజ్ చూడొచ్చు కర్నూలు రెడ్ జోన్లో ఉంది గుంటూరు రెడ్ జోన్లో ఉంది కృష్ణా డిస్టిక్ రెడ్ జోన్లో ఉంది అండ్ చిత్తూరు రెడ్ జోన్లో ఉంది నెల్లూరు నెల్లూరుగోడ్ రెడ్ జోన్లో ఉంది ఆరెంజ్ జోన్లో ఒకసారి వెస్ట్ గోదావరి వైఎస్ఆర్ అంటే కడప అనంతపూర్ ప్రకాశం ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విశాఖపట్నం అన్ని ఆరెంజ్ జోన్లో విజయనగరం ఒకటి గ్రీన్ జోన్లో ఉంది మిగతా అన్ని ఆరెంజ్ జోన్ అండ్ రెడ్ జోన్ లోనే ఇక్కడ మీరు చూడొచ్చు మీ డిస్టిక్ జోన్ జోన్లో ఉంది రెడ్ జోన్లో ఉందో ఇంకా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ సూర్యాపేట్ రంగారెడ్డి మేడ్చల్ గిరి వికారాబాద్ వరంగల్ ఇవన్నీ రెడ్ జోన్లోనే ఉన్నాయి ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్ కూడా రెడ్ జోన్లో ఉంది సో ఇక్కడ నాకు మొబైల్ ఫోన్స్ డెలివరీ ఇట్లాంటి సర్వీస్లు అయితే ఏమి ఉండవు ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే నిజామాబాద్ గద్వాల్ నిర్మల్ నల్గొండ ఆదిలాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఆసిఫాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ సిరిసిల్ల భూపాలపల్లి మెదక్ నారాయణపేట ఇట్లా కొన్ని కనిపిస్తుంది మీకు మొత్తం మీ స్క్రీన్ మీద ఇవన్నీ ఆరెంజ్ జోన్లో అయితే కనిపిస్తున్నాయి గ్రీన్ జోన్స్ వస్తే పెద్దపల్లి నాగర్ కర్నూలు ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సిద్దిపేట వరంగల్ రూలర్ వనపర్తి భువనగిరి ఇవి ఇవి మాత్రమే గ్రీన్ జోన్స్లో ఉన్నాయి తెలంగాణలో సో ఇక్కడైతే మాత్రం మీకు అన్ని సర్వీసెస్ నడుస్తాయి అండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే మే ఏడో తారీఖు వరకు లాక్డౌన్ అయితే విధించింది సో స్టేట్ గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకోవచ్చు వాళ్ళు కంప్లీట్గా లాక్డౌన్ పొడిగించాల గ్రీన్ జోన్ రెడ్ జోన్ ఇవ్వాలి పర్మిషన్స్ ఇవ్వాలా ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది చూడాలి మరి తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మే ఏడో తారీఖు వరకు అయితే ఇక్కడ కూడా అన్ని బందే ఉంటాయి నెక్స్ట్ ఇంకా శాంసంగ్ నుంచి శాంసంగ్ ఎం ట్వంటీ వన్ ప్రైస్ అయితే కట్ చేసింది మే నాలుగో తారీఖు నుంచి సేల్కి తీసుకొని రాబోతున్నట్టు చెప్తున్నారు కొత్త ప్రైజెస్లో ఇంత ముందు అసలు లాంచ్ చేసింది ఎం ట్వంటీ వన్ ఫోర్ జీబీ రామ్ సిక్స్టీ ఫోర్ జీబీ మోడల్ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు లాంచ్ చేస్తారు తర్వాత జీఎస్టీ హైక్ అయిన తర్వాత దీని ప్రైస్ పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు పెంచారు ఇప్పుడు మళ్ళీ తగ్గించారు ఇప్పుడు ఈ ఫోన్ వచ్చేసరికి పదమూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలకి లభిస్తుంది శాంసంగ్ ఎం ట్వంటీ వన్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ మోడల్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏ ఫిఫ్టీ ఎస్ కూడా ప్రైస్ కట్ చేశారు ఏ ఫిఫ్టీ ఎస్ ఫోర్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు ఇరవై ఒక్క వేల డెబ్బై రూపాయలకి లభిస్తుంది సో ఈ రెండు ఫోన్స్ అయితే శాంసంగ్ అయితే ప్రైస్ కట్ చేసింది మే నాలుగో తారీఖు నుంచి కొత్త ప్రైజెస్ అయితే వెళ్ళు అవైలబిలిటీ తీసుకొని రాబోతున్నారు నెక్స్ట్ చూసి మనకి శాంసంగ్ నుంచి మళ్ళీ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ యాక్స్ అయితే బీన్స్ షేప్లో ఇయర్బర్స్ ఉన్నాయి వాటి వాటి వాటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ కూడా ఉంటున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అంటే మనకి బయట నాయిస్ని కూడా ఇవి క్యాన్సిల్ అయితే చేయగలవు చూడాలి మరి వీటిని ప్రైజ్ అయితే ఒక పదివేల రూపాయల దగ్గర దగ్గర తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి చూద్దాం ఎంత ప్రైజ్ వీటిని తీసుకొని వస్తారో నెక్స్ట్ మనకి రియల్మీ ఎక్స్ త్రీ సూపర్ జూమ్కి సంబంధించి రియల్మీ ఎక్స్ త్రీ సూపర్ జూమ్ బ్యాటరీ కెపాసిటీ అండ్ ఛార్జింగ్ మొత్తం లీక్ అయితే బయటకు వచ్చింది ఇక్కడ చూడొచ్చు ఎక్స్ త్రీ సూపర్ జూమ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో రాబోతున్నట్లుగా థర్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లు మోస్ట్లీ ఇది ఊక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది వస్తుంది అండ్ ఈ ఫోన్ ఎయిట్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ప్రాసర్తో రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇది ఇండియా కోసం తయారు చేస్తున్నట్లయితే అనిపిస్తుంది చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని ఇండియా తీసుకొని వస్తారు నెక్స్ట్ మాకు ఫోప్స్ నుంచి ఫోప్స్ ఒక ఆర్టికల్ అయితే రాసింది షామి మీద సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్న ఒక అతను ఫోప్స్లో థామస్ అని చెప్పేసి ఇతను రెడ్మీ నోట్ ఎయిట్ యూజ్ చేస్తున్నట్లుగా ఇతను బ్రౌజింగ్ ఏదైతే చేస్తున్నట్టు క్షామీ అమ్ఐ బ్రౌజర్ నుంచి ఆ బ్రౌజర్ నుంచి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని క్షామీ వాళ్ళ సర్వర్స్కి తీసుకెళ్తుందని చెప్పేసి ఇతను అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు అండ్ దీనికి రియాక్ట్ అయింది క్షావామి అండ్ ఇండియాలో అయితే క్షామి ఇండియా ఎండి మను కుమార్ జైన్ ఒక వీడియో కూడా పెట్టాడు సో మేము ఇట్లాంటి ఏం చేయట్లేదు ఏదైతే జనరల్గా మిగతా బ్రౌజర్స్ అయితే ఉన్నాయో డెస్టాప్ బ్రౌజర్స్ కానీ గూగుల్ క్రోమ్ ఇట్లాంటి బ్రౌజర్స్ మనం యూజ్ చేస్తుంటాం పేరా బ్రౌజర్ ఇట్లాంటివి వాళ్ళు ప్రోటోకాల్స్ ఏదైతే ఫాలో అవుతున్నారో మేము కూడా అవే ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాము సో మేము కూడా మేము ఎటువంటి డేటాని యూజర్స్ డేటాని తీసుకోము ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది మొత్తం డేటా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది సో యూజర్ అసలు ఏ ఏ టైంలో ఏం బ్రౌజ్ చేస్తున్నాడు మాకు అసలు తెలియదు అని చెప్పేసి మను కుమార్ జైన్ అయితే చెప్తూ ఉన్నాడు సో ఇది ఫాల్స్ న్యూస్ అని చెప్పేసి మను కుమార్ జైన్ చెప్తూ ఉన్నారు ప్రెజెంట్ అయితే అతను ఈ వీడియోలో చూపించింది యునామినస్ డేటా అంటే మనకి వెబ్సైట్ లోడ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి లోడ్ అవ్వవు మనకి లోడ్ అవుతూ ఉంటాయి కానీ పేజ్ అయితే ఓపెన్ అవ్వదు అట్లాంటి సిచ్యువేషన్లో బ్రౌజర్స్ ఏం చేస్తాయి అంటే డేటాను కలెక్ట్ చేసుకొని దాన్ని ఫాస్ట్గా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాయి సో ఆ డేటా అక్కడ మనకు చూపిస్తుంది అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు మనకు మార్ అయితే సో ప్రజెంట్ అయితే ఇష్యూ నడుస్తుంది ఫోప్స్కి అండ్ క్షామిక్ మధ్య ఫోప్స్ అంటే చిన్న చితక కాదు సో వాళ్ళు ఏదైనా ఆరోపణ చేస్తారంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక బడ్జెట్ వస్తుంది అందుకే షామి ఇండియా ఎండీఏ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది దీనికి సంబంధించి అయితే అండ్ నెక్స్ట్ మనకి క్యానల్స్ ఇచ్చిన క్యానల్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే క్వార్టర్ వన్ టూ థౌజండ్ ట్వంటీలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ థర్టీన్ పర్సెంట్ డ్రాప్ అయినట్లు చెప్తున్నారు రెండు వేల పదమూడవ సంవత్సరం తర్వాత ఎంత లీస్ట్గా ఎప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లేదని చెప్పేసి చెప్తున్నారు తెలిసిందే మ్యాక్సిమం అక్కడ మనకి స్మార్ట్ ఫోన్స్ మ్యాక్సిమం అమ్మడం తగ్గిపోయినాయి జనాలు బయటికి వెళ్ళడం కూడా తగ్గిపోయింది అండ్ సర్వీసెస్ కూడా తగ్గిపోయినాయినాయినాయినాయినాయి కొరియర్ సర్వీస్ ఇట్లాంటివి నడవట్లేదు కాబట్టి సేల్స్ అయితే దారుణంగా డ్రాప్ అయిపోయినాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం శాంసంగ్ ఫస్ట్ ప్లే ప్లేస్ కొనసాగుతుంది ఇప్పటికి కూడా శాంసంగ్ ఓవరాల్గా క్వార్టర్ వన్ టూ థౌసండ్ ట్వంటీలో ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ యూనిట్ షిప్ చేసింది మార్కెట్ షేర్ చూసుకుని ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది సెకండ్ ప్లేస్లో హువా ఉంది ఫార్టీ నైన్ మిలియన్ యూనిట్ షిప్ చేసింది మార్కెట్ షేర్ చూసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ ఉంది థర్డ్ ప్లేస్లో యాపిల్ ఉంది థర్టీ సెవెన్ పాయింట్ వన్ మిలియన్ యూనిట్ షిప్ చేసింది థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది ఫోర్త్ ప్లేస్లో క్షామి ఉంది థర్టీ పాయింట్ టూ మిలియన్ యూనిట్ షిప్ట్ చేసింది మార్కెట్ షేర్ చూసుకుని లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వివో ఉంది వివో వస్తే ట్వంటీ ఫోర్ పాయింట్ టూ మిలియన్ యూనిట్ షిప్ చేసింది అండ్ మార్కెట్ షేర్ చూసుకుంటే ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది వివోది ఇవి టాప్ ఫైవ్ బ్రాండ్స్ అని చెప్పొచ్చు క్వార్టర్ వన్ టూ థౌసండ్ ట్వంటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇండియా కాదు వరల్డ్ వైడ్ అయితే ఫస్ట్ ప్లేస్లో సామ్సంగ్ ఉంది నెక్స్ట్ మాకు రెడ్మీ కే థర్టీ కే థర్టీ ప్రో మనం చూసినప్పుడు కే థర్టీ అని చెప్పేసి ఇంకో ఫోన్ రాబోతున్నట్లుగా ఇది ఫార్టీ ఎయిట్ పిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్లుగా బ్యాక్ సైడ్ క్వార్ట్ కెమెరా సెటప్ ఉంటుంది కాకపోతే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా ప్లేస్లో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా సెన్సార్ తీసుకొని వచ్చి ఫైవ్ జీ ఫోన్ తక్కువ రేట్లో తీసుకొని వస్తారని చెప్పేసి అయితే ఒక రిపోర్ట్ అయితే వస్తూ ఉంది చూడాలి మరి ఎప్పుడు తీసుకొని వస్తారు కే థర్టీ ఐ ఇండియా मन की कैत పోకో టు సంథింగ్ వచ్చింది సో మళ్ళీ పోకో బ్రాండ్లోనే ఏదేమన్నా తీసుకొని వస్తారేమో చూడాలి నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది పేటెంట్ చూసుకుంటే స్లైడర్ డిజైన్లో ఫోన్ అయితే ఉంది బ్యాక్ సైడ్ క్వాట్ కెమెరా సెటప్ కనిపిస్తుంది స్లైడ్ చేస్తే మనకి మెయిన్ కెమెరా కింద ఫ్లాష్ అయితే కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా మనకి ఏం కనిపించట్లేదు ఫ్రంట్ అయితే మేబీ ఇన్ డిస్ప్లే కెమెరా ఉందేమో మనకేం తెలియదు ఒక పేటెంట్ ఇది అంతే ఇది రియాలిటీకి వస్తుంది రా మనం కూడా చెప్పలేం అండ్ ఫైనల్స్ మనకి యాపిల్ నుంచి చైనా ఐఫోన్ లెవెన్ హైయెస్ట్ సేల్స్ రికార్డ్ చేసినట్లయితే కౌంటర్ పాయింట్ చెప్తుంది క్వార్టర్ వన్ టూ ట్వంటీ ఇండియాలో కూడా క్వార్టర్ వన్ లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ అబో్ మార్కెట్లో చూసుకుంటే ఐఫోన్ లెవెన్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇంకా చైనాలో అయితే గత ఏడు నెలల నుంచి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ లెవెన్ అని చెప్పేసి కౌంటర్ పాయింట్ అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ పోకుండా టెక్నిక్స్ అయితే ఈ రోజు సాటర్టే కాబట్టి మనకి పెద్ద టెక్నిక్స్ అయితే ఏముండో అండ్ రేపైతే క్యూఎన్ అయితే ఉంటుంది క్వశ్చన్స్ మీరు ట్విట్టర్లో హ్యాష్ టాగ్ సార్ టెక్కింతిల్ గానీ యూజ్ చేసి అడగొచ్చు కొన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేయగలను హండ్రెడ్ హాఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేయలేను కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసి ఆన్సర్ చేయగలను సో మీరు క్వశ్చన్స్ అడగాలను కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాత్రం హ్యాష్ ట్యాగ్ ప్రసాద్ టెక్కిన్ కానీ యూస్ చేసి ట్విట్టర్లో అయితే అడగండి ది శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫల్షిప్ మిస్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బయబం